రిజిస్ట్రేషన్ లలో అక్రమాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్‌సైట్ ముప్పుతిప్పలు పడుతోంది. వెబ్‌సైట్ లో లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ రైతులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. లక్ష్మాపూర్కు సంబంధించిన రైతుల భూముల వివరాలు వెబ్‌సైట్ లో లేవు. నక్షా ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ హామీ కూడా అమలు కాలేదు. దీంతో రైతు బంధు క్రాప్ లోన్లు రావటం లేదు. ధరణిలో వివరాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు కొనుగోళ్లు ఆగిపోయాయి. సీఎం దత్తత తీసుకున్న తమ గ్రామం అభివృద్ధి జరగలేదన్నారు రైతులు. ధరణిలో తమ భూముల వివరాలు రికార్డ్ చేసి న్యాయం చేయాలని కోరారు. మరోవైపు లక్ష్మాపూర్ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు రెవెన్యూ అధికారులు. దత్తత తీసుకున్నటువంటి గ్రామమని ఆ రోజు అందరూ సంతోషపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి, అన్ని వెళ్తాయి అని చెప్పేసి కూడా అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు సంతోషించారు. బట్ ఈరోజు జరిగింది ఏంటంటే, కేసీఆర్ దత్తత తీసుకున్న తర్వాత 10% ఉన్నటువంటి సమస్యలు 90%గా జరిగినాయి. ఇంతకుముందు సమస్యలు లేనటువంటి భూముల్లో కూడా ఇప్పుడు కొత్తగా సమస్యలు క్రియేట్ అయ్యాయి. ఒక్కరోజు కూడా ఆ సర్వే నక్ష ఏమైంది అనే దాని గురించి చర్చించినప్పుడు అవుతుంది అవుతుంది అనే చెప్తున్నారు. ఎట్లా అంటే ఒక ఇల్లిటరేట్ పర్సన్ చెప్పినట్టే చెప్తున్నారు అధికారులు కూడా. సో అధికారులను మరి నిజంగా ఎవరైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి అధికారులు ఏమైనా చేయిస్తున్నారా, లేకపోతే ఏంది అనే సమస్య కూడా ఇప్పటికీ ప్రజలకు అర్థం కావట్లేదు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కొత్త సమస్యలు క్రియేట్ చేస్తున్నటువంటి అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు మాకు అవసరం లేదు. అదేదో మేము ఎటువంటి అధికారులు లేకున్నా కానీ మాదేదో ఉన్నటువంటి సమస్యలు మేమే నెరవేర్చుకుంటూ స్వపరిపాలన లెక్కల మేము అటు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ ఎలక్షన్ కూడా వచ్చినా కూడా మేము అన్నింటిని కూడా బహిష్కరిస్తాను. ఈ రోజు మేము ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకోవడానికి చాలా రకాలుగా మేము పోరాటం చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చినా కూడా లేకపోతే ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా ఎలక్షన్స్ మేము బహిష్కరిస్తానికి తీర్మానం చేసుకున్నాం. ఈ రోజు గ్రామస్తులు వచ్చేసి పాస్బుక్లు రావట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. 907 ఖాతాలకు గాను 305 ఖాతాలకు పాస్బుక్స్ సంతకాలు పెట్టేసి ఇవ్వడం జరిగిందండి. ఆ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో 177 ఖాతాలలో దాంట్లోకి వాళ్ళు ఈకేవైసీ అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్ వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటే వాళ్ళకి పాస్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ 153 ఖాతాస్ కొత్తగా ఎంటర్ చేయడానికి ప్రభుత్వానికి మేము నివేదిక సమర్పించడం జరిగింది. అక్కడ నుంచి మాకు పర్మిషన్ రాగానే 153 మెంబర్స్ని కూడా మేము ఎంటర్ చేస్తాము. అయితే కొంతమందికి ఏం జరిగిందంటే, ఈ సర్వే చేసేటప్పుడు ఈ ఫారెస్ట్ ల్యాండ్ పెద్దగా ఉండడం వల్ల కొన్ని పట్టా ల్యాండ్స్ కూడా ప్రభుత్వ భూములు రాయడం జరిగింది. అవి మా దృష్టికి వచ్చినాయని కరెక్షన్ చేయాలి, నివేదిక సమర్పించారు.